హాయ్, వెల్కమ్ టు వన్టీవీ స్పెషల్ ఫోకస్. ఏపీలో ప్రస్తుతం రాజకీయాలు స్తబ్దుగా మారిపోయాయి. ఎన్నికల ఏడాదిలోకి అడుగు పెట్టినా రాజకీయ పార్టీల వ్యూహాలకు పదును పెట్టడం మానేసి పూర్తిగా మౌనం వహిస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైఎస్ వివేకానందరెడ్డి హత్య, కోడికత్తు కేసు, ఇతరత్రా స్థానిక అంశాలపైనే ఎక్కువగా చర్చ కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఏడాది ఆరంభంలోనే టికెట్లు ఖరారు చేసి ఎన్నికలకు నేతల్ని సన్నద్ధం చేసేందుకు ప్రయత్నించిన సీఎం వైఎస్ జగన్ కూడా తాజాగా మౌనం వహిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న నేతల స్తబ్దతపై నేటి స్పెషల్ ఫోకస్. రాష్ట్రంలో ఆరు నెలల క్రితం గమనిస్తే మూడు రాజధానుల వ్యవహారం లేదా వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వచ్చే ఎన్నికల అజెండాగా ఉంటాయని అంతా భావించేవారు. కానీ రెండు నెలలుగా పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చేసింది. అధికార వైసీపీతో పాటు విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయాయి. ఆ విమర్శ రాకుండా అడపాదడపా కార్యక్రమాలు చేపడుతూ జనంలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో వచ్చే ఎన్నికలకు ఈ ఏడాది ఆరంభంలోనే అంటే మార్చి నెలలోనే టికెట్లు ఖరారు చేసేందుకు వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. ఆ మేరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభించడమే కాకుండా అందులో చురుగ్గా పాల్గొనని ఎమ్మెల్యేలకు మరోసారి టికెట్లు ఇవ్వనని కూడా తేల్చి చెప్పేశారు. దీంతో మిగతా పార్టీలు కూడా ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. రాజకీయ కార్యక్రమాల్ని వేగవంతం చేశాయి. కానీ ఇప్పుడు చూస్తే ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రధాన విపక్షం టీడీపీ కూడా టికెట్ల ఖరారు వచ్చే ఏడాది కాలంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పొత్తుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వెనకాడుతుంది. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా మారుతాయో తెలియని పరిస్థితుల్లో రిస్క్ చేయడం అవసరమా అన్న ఫీలింగ్లో టీడీపీ ఉన్నట్లు కనిపిస్తుంది. అటు లోకేష్ పాదయాత్ర చేస్తున్నా అది జనానికి రీచ్ అయ్యేలా ఎలాంటి ప్రత్యేక వ్యూహాలు అనుసరించడం లేదు. చంద్రబాబు టూర్లు చేస్తున్నా అప్పటికప్పుడు విమర్శలకే పరిమితమవుతున్నారు. మరోవైపు పొత్తులో ఉన్న జనసేన, బీజేపీ కూడా తమ పొత్తు ఎన్నాళ్ళు ఉంటుందో తెలియని పరిస్థితిలో విడివిడిగానే కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఓవైపు టీడీపీతో పొత్తుకు బీజేపీని ఒప్పించేందుకు పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆయన కూడా సమయం కోసం ఎదురు చూస్తున్నారు. అటు టీడీపీ కూడా తెలంగాణ ఎన్నికలు దగ్గర పడ్డాక బీజేపీతో పొత్తు ఎలాగో కుదురుతుందన్న ధీమాలో కనిపిస్తుంది. వీటన్నిటికీ మించి వైఎస్ వివేకా కేసుతో పాటు కోడికత్తి కేసుల్లోనూ వచ్చే తీర్పుల తర్వాత మారే రాజకీయ పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలన్న భావనలో అన్ని పార్టీలు కనిపిస్తున్నాయి. రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపికి 49.95% ఓట్లతో అధికారం దక్కింది. తొలిసారి ఒంటరిగా బరిలోకి దిగిన తెలుగుదేశం పార్టీకి 39.17% ఓట్లు లభించాయి. మరి వామపక్షాలు, బీఎస్పీతో కలిసి పోటీ చేసిన జనసేన పార్టీకి 5.53% ఓట్లు దక్కాయి. మరి రాష్ట్రంలో 173 స్థానాలకు పోటీ చేసినప్పటికీ బీజేపీకి మాత్రం కేవలం 0.84% ఓట్లు పోలయ్యాయి. ఇక రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలను నిర్దేశించే స్థాయిలో ఓటర్ల ఆదరణ బీజేపీకి లేదని ఈ లెక్కలు చాటుతున్నాయి. అయినప్పటికీ ఆ పార్టీతో స్నేహం కోసం ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ తహతహలాడ్డం రాజకీయంగా విస్మయకరంగా మారిందనే అభిప్రాయం అని వినిపిస్తుంది. అదును కోసం రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నట్లు స్పష్టమవుతుంది.